Hi friends, welcome to SumanTV. Napes Srikanth, founder of Adhya Info Solutions Private Limited. So, today I am going to choose IT career cheskovala ledha digital marketing career choose cheskovala ane dani meeda topic cheppalanukuntunnanu. Endukante chaala mandi nannu sir IT side career choose cheskodam besta ledha digital marketing side career choose cheskodam besta ani entha mandi adugunnaru. So, ee roju mana topic IT versus digital marketing. సో ఈ రెండింటిలో ఏది చూస్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మా ఒక కెరియర్ చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకు దానికి ఏ ఏ స్కిల్స్ కావాలి అనేది చూసుకోవాలి. అండ్ ఫస్ట్ మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి, మనకు ఎలాంటి స్కిల్స్ కావాలి. సపోజ్ మీరు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే దాన్ని కెరియర్గా చూస్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది క్రియేటివ్ అండ్ అనలిటిక్ స్కిల్స్. సో మనకు క్రియేటివిటీ స్కిల్స్ అనేది కావాలి, అట్ ది సేమ్ టైం అనలిటిక్ స్కిల్స్ అనేది అవసరం అన్నమాట. అదే మనం ఐటీ ఫీల్డ్గా చూస్ చేసుకున్నట్లయితే లాజిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో కాబట్టి మనకు ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేది ఉన్నాయి, మనకు దేని సైడ్ ఇంట్రెస్ట్ అనేది చూస్ చేసుకొని దాన్ని బట్టి మనం ఆ సైడ్ వెళ్ళాలి. సెకండ్, వీటిలో శాలరీస్ ఎలా ఉంటాయి? చాలామంది ఏమంటారంటే మనకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయనేది ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే స్కిల్స్ ఎవరు పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో. దేంట్లో శాలరీ ఎక్కువ వస్తుంది చెప్పబ్బా, దాంట్లో జాయిన్ అయిపోతాం అని అడుగుతుంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏంటనుకుంటే శాలరీస్ ఇది ఏంట్లో ఎక్కువ ఉంటాయని చూస్తారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో శాలరీస్ అనేది వితౌట్ ఎనీ డౌట్ ఐటీ సైడ్ ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. ఎందుకంటే ఐటీ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది, అందుకని శాలరీస్ ఎక్కువ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఒక ఫ్రెషర్గా మీరు కనుక జాయిన్ అవ్వాలి అంటే మినిమం ఒక 8,000 నుంచి ఒక 15,000 మధ్యలో ఫ్రెషర్ శాలరీస్ అనేది ఉంటాయన్నమాట. అది కూడా మనం చూస్ చేసిన కంపెనీని బట్టి ఉంటుంది. సపోజ్ మనకు ఒక 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు మన శాలరీస్ ఎలా ఉంటాయంటే ఒక 30 to 40,000 ఉంటాయి మనకు డిజిటల్ మార్కెటింగ్ సైడ్. అదే ఒక 6 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ చూసుకున్నట్లయితే మన శాలరీస్ ఒక 1 lakh or 1.5 lakh అనేది మనకు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఉంటాయి. అదే మనకు ఐటీ సైడ్ చూసినట్లయితే ఒక ఫ్రెషర్ శాలరీ స్టాండర్డ్ కంపెనీలో ఫ్రెషర్ శాలరీ మనకు ఒక 14,000 నుంచి 24,000 మధ్యలో ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైం శాలరీ గ్రోత్ కూడా దీంట్లో ఫాస్ట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు డిజిటల్ మార్కెటింగ్. బట్ ఇక్కడ ఇంకొకటి చాలామంది ఏమంటారంటే బట్ ఐటీ కంపెనీ వాళ్ళతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు చాలామంది ఎక్కువ సంపాదిస్తున్నారు అని చాలా వాళ్ళకు ఇన్నాము అని చెప్పి అంటున్నారు. అది ఎలా అంటే జాబ్ పరంగా సాధ్యం కాదండి. అదేంటంటే మన ఓన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లైక్ ఫ్రీలాన్సర్గా కావచ్చు లేదా యూట్యూబర్గా కావచ్చు ఆర్ అఫిలియేట్ మార్కెటర్గా కావచ్చు, ఈ విధంగా మన ఓన్ ఎర్నింగ్స్ కనుకైతే డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువనే సంపాదించుకోవచ్చు. అండ్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇప్పుడు మనకున్న క్రైసిస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కోవిడ్ ఆన్లైన్ అనేది బాగా పాపులర్ అవుతుంది, కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో మనం స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పచ్చు. ఓకే, ఈ విధంగా మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఫ్రీలాన్సర్ పరంగా కానీ లేదా ఒక యూట్యూబర్ ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ కింద వస్తాయి కాబట్టి వాటిల్లో వితౌట్ ఎనీ డౌట్ మనకు ఐటీ కంపెనీతో పోలిస్తే ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. బట్ శాలరీ పరంగా కనుక అయితే మనకు ఐటీ అనేది నెంబర్ వన్ అని చెప్పచ్చు వెన్ కంపేర్ టు డిజిటల్ మార్కెటింగ్. సో నెక్స్ట్ ఎంఎన్సీ కంపెనీస్. ఎంఎన్సీ కంపెనీస్లో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయని చెప్పి అంటారు. ఎంఎన్సీ కంపెనీస్లో ఓపెనింగ్ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా ఐటీఏ పై చేయని చెప్పచ్చు, ఎందుకంటే ఐటీ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్సెంచర్ లేదా విప్రో ఇలాంటి కంపెనీస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎక్కువ జాబ్స్ పడుతున్నాయి, బట్ ఐటీతో పోలిస్తే అంత ఎక్కువ జాబ్స్ ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సైడ్ మనకు ఒక 100 జాబ్స్ పడ్డాయంటే దీంట్లో మనకు 10 to 15 జాబ్స్ మాత్రమే ఉంటాయన్నమాట పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో పోలిస్తే. అండ్ ఇంకొకటి ఎంఎన్సీ కంపెనీస్లో ఎందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకు కావాల్సిన నేమ్ అండ్ ఫేమ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నారన్నప్పుడు ఒక వాళ్ళకంటూ ఒక నేమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట బయట. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి ఎక్కడ పనిచేస్తున్నారు లేదా మీ అమ్మాయి ఎక్కడ పనిచేస్తున్నారంటే మా అబ్బాయి గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నారు లేదా నేను గూగుల్ కంపెనీలో పనిచేస్తున్నాను అని చెప్పడానికి వాళ్ళకు కొంచెం గర్వంగా ఉంటుంది. బట్ అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే శాలరీ ఎంత ఉంటుంది లేదా వాళ్ళు ఈఎంఐస్ కావచ్చు ఇవంతా సెకండరీ. బట్ ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎంఎన్స్ అనేది బ్రాండ్ కాబట్టి దాంట్లో మనకు ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే ఐటీ కంపెనీస్కి 100 ఓపెనింగ్స్ ఉంటే దీంట్లో 10 to 15 ఉన్నాయి ప్రజెంట్. అండ్ మేబీ ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు కరోనా తర్వాత ఓపెనింగ్స్ అనేది ఎక్కువ అయ్యాయి అన్నమాట. మీరు నౌకరి ఓపెన్ చేసి చూడండి, మనకు ఓపెనింగ్స్ పరంగా కూడా ఈ రోజున డిజిటల్ మార్కెటింగ్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు లేదా బిజినెస్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా బిజినెస్ అయినా ఈ విధంగా చూసుకున్నట్లయితే వితౌట్ ఎనీ డౌట్ డిజిటల్ మార్కెటింగ్ది పై చేయని చెప్పచ్చు. ఎందుకంటే
ఐటీ కంపెనీలో మనం పనిచేసినప్పుడు మనం ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలనేది అది అంత ఈజీ కాదు. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటామో ఐటీ కంపెనీస్ అయితే డాట్ నెట్ కావచ్చు, జావా కావచ్చు, వాటి మీద మనకంటూ ఒక ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలామంది క్లయింట్స్తో మనం టైప్ ఉండాలి. అదే మనం డిజిటల్ మార్కెటింగ్ చూసినట్లయితే వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ కూడా మన ఓన్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లైక్ యూట్యూబర్గా కావచ్చు, లేదా ఫ్రీలాన్సర్గా కావచ్చు, ఆర్ఎల్స్ అఫిలియేట్ మార్కెటర్గా కావచ్చు, మనకు ఆన్లైన్ అనేది బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ చూస్ చేసినప్పుడు ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ మన డిజిటల్ మార్కెటింగ్లో మన ఓన్ ఆన్లైన్ బిజినెస్ చేసినప్పుడు ఒక ఐటీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీ 1 ఇయర్ తన ఇన్కమ్ ఎంత ఉంటుందో దాన్ని 2 to 3 మంత్స్లోనే ఇక్కడ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున కొంతమంది 1 మంత్లో కూడా ఇన్కమ్ సంపాదించున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే దీంట్లో కంప్లీట్గా మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓన్ ఆన్లైన్ బిజినెస్ అంటే యూట్యూబర్గా కావచ్చు, లేదా అఫిలియేట్ మార్కెటింగ్గా కావచ్చు, లేదా ఒక ఫ్రీలాన్సర్గా కావచ్చు, ఇలాంటి మనం ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 1 or 2 ఇయర్స్ కష్టపడి అండ్ దీంట్లో మనం సక్సెస్ అవ్వాలంటే అంత చిన్న విషయం కాదండి, కంపల్సరిగా హార్డ్ వర్క్ అనేది అవసరం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 or 2 ఇయర్స్ వర్క్ చేసి తర్వాత ఒక 1 మంత్ మనం పనిచేయలేకపోయామనుకోండి, సపోజ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, ఒక 2 ఇయర్స్గా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, గూగుల్ నుంచి అమౌంట్ అనేది సంపాదిస్తున్నారు అనుకుందాం, ఒక 1 or 2 మంత్స్ మీరు మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చి ఏదైనా హెల్త్ ఇష్యూస్ పరంగా కావచ్చు లేదా ఇంకేదైనా పరంగా కావచ్చు మీరు చేయలేకపోయారనుకోండి, వర్క్ అనేది చేయలేకపోయినా సరే ఆ పర్టికులర్ టైంలో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అది ఒక బెనిఫిట్ అనమాట ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మనం జనరేట్ చేసేది కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్. అదే మనకు ఐటీ సైడ్ చూసినట్లయితే మన ఓన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. నెక్స్ట్ కోడింగ్ ఆర్ నాన్ కోడింగ్. చాలామంది స్టూడెంట్స్ ఈ రోజున కోడింగ్ అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నాను, ఎందుకంటే కోడింగ్ సైడ్ ఇష్టపడకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి వితౌట్ ఎనీ డౌట్ కంపల్సరీగా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళమని చెప్పి నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కంప్లీట్గా కోడింగ్ అనేది ఉండదు మనకు, ఒకవేళ ఉన్నా సరే మ్యాక్సిమమ్ ఆఫ్ 5 to 10% మాత్రమే ఉంటుంది. అది కూడా ఎస్ఈఓ పరంగా కావచ్చు, ఇలాంటి గూగుల్ అనలిటిక్స్ పరంగా కావచ్చు, ఓకే ట్రాకింగ్ పరంగా ఇలాంటి వాటిలో చిన్న కోడింగ్ ఉంటుంది తప్ప మనకు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కంప్లీట్లీ కోడింగ్ అనేది ఉండదు అనమాట. సో మీకు కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదు, నేను నాన్ కోడింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే కంపల్సరీగా వితౌట్ ఎనీ డౌట్ మీరు డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వెళ్ళమని చెప్పి నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఐటీ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఏ సైడ్ వెళ్ళాలనుకునేది కంప్లీట్లీ ఇట్స్ అప్ టు యూ. మీకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని, మీకున్న ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన విధంగా క్రియేటివ్ స్కిల్స్ అండ్ అనలిటిక్ స్కిల్స్ మీకుండి, నేను కొంచెం ఒకళ్ళ కింద పనిచేయడం ఇష్టం లేదు, నా అంతట నేనుగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, లేదా నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే బెటర్ టు గో విత్ డిజిటల్ మార్కెటింగ్ సైడ్. లేదు నాకు ఫాస్ట్గా శాలరీ గ్రోత్ కావాలి అండ్ ఎస్పెషల్లీ అబ్రాడ్ ఆపర్చునిటీస్, ఈ రోజున ఐటీ కంపెనీస్లో ఎందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే 1 శాలరీ 2 అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఆన్షోర్ వర్క్ అని చెప్పేసి. ఓకే, సో మీరు ఆన్షోర్ ఆపర్చునిటీస్ కోసం కనుక చూసినట్లయితే కంపల్సరీగా ఐటీ సైడే బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఆన్షోర్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనగా ఏ కంపెనీకైనా సరే, ఏ కంట్రీ అయినా సరే, వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ అనేది వాళ్ళ కంట్రీలోనే చేసుకుంటారు, దే వోంట్ గివ్ ఫర్ అవుట్సోర్సింగ్, బయట కంట్రీస్కి అవుట్సోర్సింగ్ అనేది ఇవ్వరన్నమాట. కాబట్టి మీరు ఆన్షోర్కి వెళ్ళాలని ఆపర్చునిటీ కోసం ఎదురు చూసినట్లయితే మీరు ఐటీ సైడ్ వెళ్ళడం బెస్ట్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఐటీ సైడ్ కూడా ఆన్షోర్ ఆపర్చునిటీస్ తగ్గుతూ ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ కరోనా ఇలాంటి వైరస్ వచ్చినందువల్ల. ఫ్యూచర్లో మేబీ ఆన్షోర్ ఆపర్చునిటీస్ ఇంకా కూడా తగ్గొచ్చు ఐటీ సైడ్. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే అందరూ ఆన్షోర్స్కి ఎందుకు వెళ్తారు, ఎందుకని అబ్రాడ్కి వెళ్తారంటే టు ఎర్న్ ఇన్ డాలర్స్, డాలర్స్లో సంపాదించుకోవడం కోసమే ఆన్లైన్ అక్కడికి వెళ్తారనమాట. బట్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న చిన్న బెనిఫిట్ ఏంటంటే మనం ఇండియాలోనే కూర్చొని ఆ డాలర్స్ అనేది ఇక్కడే సంపాదించుకోవచ్చు. సో ఇండియాలో కూర్చొని మనం డాలర్స్ అనేది ఏ విధంగా సంపాదించవచ్చు అంటే నేను ఇంతకు మీకు చెప్పిన విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం డాలర్స్లోనే వస్తాయి. సో ఇక్కడే కూర్చొని మనం డాలర్స్లో సంపాదించుకునే అవకాశం అనేది మన డిజిటల్ మార్కెటింగ్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలనేది ఇట్స్ అప్ టు యూ. మీకున్న స్కిల్స్ని మీరు బేస్ చేసుకొని ఫస్ట్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని ఏది నాకు సూటబుల్ అనుకుంటుంది ఉంటారో అటు సైడ్ వెళ్తే మీ కెరీర్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ఇంట్రెస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో కన్వర్ట్ యువర్ ప్యాషన్ ఇన్ టు యువర్ కెరియర్ అని చెప్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా సరే అది ఐటీ సైడ్ కావచ్చు లేదా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కావచ్చు, ఏదైనా సరే మనకు హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకు హార్డ్ వర్క్ అనేది చేస్తే దీంట్లో అయినా సరే కంపల్సరీగా సక్సెస్ అనేది అవుతాం అనమాట.
Okay. Okay, friends. All the best. We'll see you on next episode.